ఏదైనా కష్టం వస్తే ఆ దేవుడే దిక్కు అంటూ వేడుకుంటాం. కానీ ఆ దేవుడి భూములే ఆక్రమణకు గురవుతుంటే ఇక దిక్కెవరు? దేవాదాయ రెవెన్యూ శాఖ అధికారులు అక్రమార్కులకు వంతుపాడి ఆలయ భూముల్ని దోచేశారు. దేవాదాయ శాఖ మంత్రి జిల్లాలో అక్రమార్కులను కాపాడుతుందెవరు? కృష్ణా జిల్లా గొల్లపూడి విశ్వేశ్వర స్వామి ఆలయ భూదోపిడిపై టీవీ 5 ప్రత్యేక కథనం. గొల్లపూడి విశ్వేశ్వర స్వామి ఆలయ భూములు అన్యాక్రాంతం. విచారణలో వెలుగు చూసిన అధికారుల అవినీతి లీలలు. దేవాదాయ రెవెన్యూ శాఖల 10 మంది అధికారుల పాత్రపై నివేదిక. ఏడాది క్రితమే చర్యలకు ఆదేశించినా వెనకాడుతోన్న అధికారులు. కృష్ణా జిల్లా గొల్లపూడిలోని దేవాదాయ శాఖకు చెందిన విశ్వేశ్వర స్వామి దేవస్థానంకు 1.67 ఎకరాల సాగుభూమి ఉంది. దాతలు కారంపూడి సుబ్బమ్మ దంపతులు స్వామివారికి సాగుభూమి ఇచ్చారు. ఆ భూమిలో వచ్చిన ఆదాయంతో సంవత్సరానికి ఒకరోజు స్వామివారికి ఘనంగా ఉత్సవాలు నిర్వహించాలని సూచించారు. అయితే జాతీయ రహదారికి సమీపంలో ఉన్న ఆ భూమిపై అక్రమార్కుల కళ్లు పడ్డాయి. ఆలయ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై స్వామివారి భూమిని తమ భూమిగా రికార్డును సృష్టించారు. అక్రమార్కులు సృష్టించిన రికార్డులకు సక్రమమైనవేనని దేవాదాయ రెవెన్యూ అధికారులు స్టాంపు వేశారు. ఈ క్రమంలోనే సుమారు 400 గజాల స్వామివారి భూమిని నేషనల్ హైవే అథారిటీ వాళ్లు రోడ్డు విస్తరణ కోసం సేకరించారు. నేషనల్ హైవే అథారిటీ భూసేకరణకు దేవాదాయ శాఖ పచ్చజెండా ఊపింది. 400 గజాల భూమికి 1,18,00,000 పరిహారాన్ని అథారిటీ విడుదల చేసింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇచ్చిన సొమ్ము ఖజానాకు చేరుతుందనగా అక్రమార్కులు రంగంలోకి దిగారు. ఇది ఆలయ భూమి కాదని, తమ భూమని రికార్డులు అధికారుల ముందు పెట్టారు. అప్పటి దేవస్థానం ఈవో ఆలయానికి సంబంధించిన భూమిని ఎండోమెంట్ భూమి కాదని ఎన్ఓసీ ఇచ్చేశారు. సాధారణంగా ఎండోమెంట్ శాఖకు సంబంధించిన భూములకు ఎలాంటి ఎన్ఓసీ ఇవ్వాలన్నా కమిషనర్ స్థాయి అధికారికి మాత్రమే పవర్స్ ఉంటాయి. అది కూడా జిల్లా కలెక్టర్కు సంబంధిత భూముల విషయంలో పూర్తి నివేదిక ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ ఎన్ఓసీ ఇవ్వాలని చట్టం చెబుతోంది. కానీ ఇక్కడ మాత్రం ఈవో తనకు లేని అధికారాలను కల్పించుకుని ఏకపక్షంగా ఎన్ఓసీ ఇచ్చేశారు. 2017లో ఈవో ఇచ్చిన ఎన్ఓసీని ఆధారంగా చేసుకుని జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు రెవెన్యూ అధికారులు అందరూ తిలాపాపం తలాపిడికడు అన్న చందంగా కోఆపరేట్ చేశారు. దీంతో స్వామివారి ఖజానాకు చేరాల్సిన 1,18,00,000 రూపాయలు ప్రైవేటు వ్యక్తుల బ్యాంక్ అకౌంట్కి చేరింది. ఆ తర్వాత అసలు నిజాలు తెలుసుకున్న అప్పటి జిల్లా కలెక్టర్ అహ్మద్ బాబు విచారణకు ఆదేశించారు. నాటి జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు భూదోపిడిపై పూర్తి విచారణ జరిపి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఆ తర్వాత దీనిపై కేబినెట్ భేటీలోనూ చర్చ జరిగింది. జూలై 2018 జీవో నంబర్ 383 విడుదల చేస్తూ ఎండోమెంట్ శాఖలోని ఈవోతో పాటు రెవెన్యూ శాఖకు చెందిన 10 ఉద్యోగస్తులపై చర్యలకు ఆదేశించారు. కానీ ఆ జీవో ఈ రోజు వరకు అమలు కాలేదు. కొసమెరుపు ఏమిటంటే భూకుంభకోణంలో పాత్రదారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ జీవో జారీ చేసిన అప్పటి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మన్మోహన్ సింగ్ ప్రస్తుతం అదే స్థానంలో కొనసాగుతున్నారు. అవినీతి అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోయినా మన్మోహన్ సింగ్ మౌనంగా ఉండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో ఉన్న వ్యక్తి కనీసం తన శాఖకు చెందిన సిబ్బందిపై కూడా చర్యలకు వెనుకాడటం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు తాము పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని, తమ ప్రభుత్వంలో అవినీతికి తావులేదని ఆర్భాటపు ప్రకటనలు చేస్తోన్న పాలకులు అవినీతి అధికారులపై చర్యలకు ఎందుకు వెనకాడుతున్నారని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి సొంత జిల్లాలోనే కోట్లాది రూపాయల దేవుడి భూమి అన్యాక్రాంతమైన మంత్రి పట్టనట్లు వ్యవహరిస్తుండటం ఏమిటని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.